ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. అందరికీ అందుబాటులో ఉండే వైద్యం హోమియోపతి వైద్యం. దీర్ఘకాలిక వ్యాధుల వంటి హార్మోన్ సమస్యలు, టీనేజ్ సమస్యలు, అధిక బరువు, కీళ్ల నొప్పులు మరియు స్పాండులైటిస్ వంటి సమస్యలు, సంతానలేమి, డయాబెటీస్, థైరాయిడ్, మొదలగు వ్యాధుల గురించి, వాటి చికిత్సా విధానం గురించి డాక్టర్ రజా ఎండి హోమియోపతి గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి ఈ అంశాలపైన, వీటి పరిష్కార మార్గాలపైన మనం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు కదా, ఇలాంటి వారు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి ఆహార నియమాలు అనేవి చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పాల్సి వస్తుంది. అంటే జనరల్గా మెడిసిన్ ఇచ్చాము కదా, రిజల్ట్ ఏంటి డాక్టర్ గారు, మళ్ళీ మనకి గ్యాస్ట్రైటిస్ అనేది రికవర్ అవుతుంది అనేది అడుగుతూ ఉంటారు. సో మనం మెడిసిన్ వాడుతూనే దాంతోపాటు మనం ఆహార నియమాలు అనేది చాలా ప్రామినెంట్గా పాటించాల్సిన అవసరం ఉందండి. దీంట్లో చిన్నపిల్లల్లో ఈ బేకరీ ఫుడ్స్ కానీ, కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ, లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే పులుపు, ఈ సార్ ఫుడ్స్ కానీ అలవాటు పడి ఉంటారు. సో కంప్లీట్గా అవన్నీ మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. చిన్నపిల్లల్లోనే కాదు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా, మిడిల్ ఏజ్డ్ పీపుల్ కానీ, ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ కానీ, ఏదైనా ఈ సాఫ్ట్ ఫుడ్స్ కానీ, లేకపోతే బేకరీ ఫుడ్స్ కానీ, లేకపోతే స్టోర్డ్ ఫుడ్స్ కానీ, క్యాన్డ్ ఫుడ్స్ అంటారు, అంటే ఈ రోజుల్లో మనకి క్యాన్డ్ అండ్ టిండ్ ఫుడ్స్కి మనం బాగా అలవాటు పడిపోయాం. సో అవన్నీ ఆపేసినప్పుడు, నిలవ పదార్థాలు ఎక్కువ ఆపేసినప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సెక్రెషన్స్ అనేవి మనకి డెఫినెట్గా కంట్రోల్లోకి రావడానికి ఛాన్స్ ఉందండి. ఏదైనా ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం కుక్ చేసుకున్న ఫుడ్ ఇంట్లో అప్పటికప్పుడు తినటం, అప్పటికప్పుడు మనం దాన్ని తీసుకోవటం వల్ల, అంటే అప్పటికప్పుడు మనం దాన్ని నిల్వ లేకుండా, అంటే స్టోర్ చేయకుండా మనం కన్జ్యూమ్ అంటే చేయగలిగితే డెఫినెట్గా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి 99% రావండి. ఫుడ్ హ్యాబిట్స్లో తేడా ఉంటేనే మనకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేవి ఆబ్వియస్గా ఈ రోజుల్లో మనం చూస్తుంటాం. ప్లస్ దాంతోపాటు ఈ ఇంట్లో ఉండే పచ్చళ్ళు కానీ, నిల్వ ఆహారాలు కానీ, స్టోర్డ్ ఫుడ్స్ కానీ డెఫినెట్గా అన్నీ మానేయాల్సింది ఉంటుందండి. సో వీటితో పాటు మనం ఎక్సర్సైజ్ అయ్యి మాడిఫై చేసుకుని ప్రాపర్ యోగా, మెడిటేషన్ అన్నీ చేసుకుంటే డెఫినెట్గా మనకి గ్యాస్ట్రైటిస్ అనేది తొందరగా రిలీఫ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా గ్యాస్ట్రైటిస్లో మనం మెయిన్గా చెప్పేది, కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, అంటే చింతపండు తినొచ్చా, లేకపోతే పులుపు తినొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో మన మానేయటం అనేది అయితే జరగదు కదా రెగ్యులర్గా ప్రాక్టీస్లో, ప్రతి దాంట్లోనూ మనకి సార్ ఫుడ్స్ మనం అలవాటు పడిపోయినప్పుడు అవి మానేయలేం. సో వీలైనంతవరకు వాటిని మనం ఎక్సెస్గా కాకుండా లిమిట్గా మనం వాటిని తగ్గించగలిగితే, వీలైనంతవరకు కంట్రోల్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనకి అవి అంత హానికరంగా మన వాటి వలన మానేయకుండా లిమిట్ చేయగలిగితే డెఫినెట్గా మనకి గ్యాస్ట్రైటిస్లో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. ఓకే అండి, చూసారు కదా ఇవాళ మన ఎపిసోడ్స్లో దీర్ఘకాలిక సమస్యల గురించి తెలుసుకున్నారు కదా, మరో ఎపిసోడ్లో మరికొన్ని సమస్యల గురించి తెలుసుకుందాం. నమస్తే.